ఈ వీడియోలో ఈ పైన రాసిన బహుపతిని క్రింద రాసి ఉన్న ద్విపదితో భావిస్తున్నాను దీన్ని బీజీయ భాగీకరణ ద్వారా సూక్ష్మీకరించవచ్చు అలాగే దీనిని సింథటిక్ డివిజన్ లేదా సంశ్లేషణ భాగాహార పద్ధతి ద్వారా అయినా సూక్ష్మీకరించవచ్చు ఈ వీడియోలో ఈ పద్ధతిని చూద్దాం వచ్చే వీడియోలో ఈ పద్ధతి ద్వారా మరియు బీజీయ భాగీకరణ ద్వారా ఒకే సమాధానం వస్తుందని అది ఎలా వస్తుందో కూడా తెలుసుకుందాం ఈ సంశ్లేషణ భాగాహార పద్ధతి తక్కువ సమయంలో ఎక్కువ జాగాని ఆక్రమించకుండా లెక్కలను చేయడానికి పనికి వస్తుంది ఇప్పుడు ఈ లెక్కను సంశ్లేషణ భాగాహార పద్ధతిని ఉపయోగించి సూక్ష్మీకరిద్దాం మనము ఇది వాడేటప్పుడు రెండు విషయాలను గుర్తుంచుకోవాలి అవి మొదటిది హారము ఫస్ట్ డిగ్రీ సమాసము అయ్యి ఉండాలి చూడండి ఇక్కడ ఎక్స్ మాత్రమే ఉంది ఎక్స్ స్క్వేర్ లేక ఎక్స్ క్యూబ్ లాంటివి లేవు ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్ యొక్క గుణకం వన్ ఉంది ఒకవేళ వన్ లేకపోతే ఎక్స్ యొక్క గుణకాన్ని వన్ చేయవచ్చును అప్పుడే సంశ్లేషణ భాగహార పద్ధతిని వాడగలము ఇప్పుడు చూపించబోయే పద్ధతి ఎక్స్ ప్లస్ లేదా మైనస్ ఏదైనా స్థిర సంఖ్య ఉన్న అన్ని బహుపదులకు వర్తిస్తుంది చూడండి ఇప్పుడు సంశ్లేషణ భాగాహార పద్ధతిని చూపించబోతున్నాను మొదట లవములో ఉన్న అన్ని పదాల యొక్క గుణకాలను అంటే బహుపదిలోని విభిన్న ఎక్స్ ఘాతాంకాల గుణకాలను అవరోహణ క్రమంలో వ్రాస్తున్నాను త్రీ ఫోర్ మైనస్ టూ మరియు మైనస్ వన్ వీటికి ముందు ఒక గీత అలాగే క్రింద ఒక అడ్డగీత నిలువు గీతను తగులుతూ గీస్తున్నాను ఇక్కడ ఒక వరుస రాసేందుకు వీలుగా కొంత స్థలాన్ని వదిలి అడ్డగీతను గీస్తాను ఇప్పుడు హారాన్ని చూద్దాము ఇక్కడ ద్విపదిలోని స్థిర సంఖ్యను తీసుకోవాలి అది ప్లస్ ఫోర్ దాని వ్యతిరేక సంఖ్యను వ్రాయాలి అది మైనస్ ఫోర్ కావున నిలువుగీత ముందు మైనస్ ఫోర్ని రాస్తాను మొదటి గుణకాన్ని క్రిందికి దింపాలి కావున అడ్డగీత క్రింద త్రీని రాస్తాను దీనిని నిలువుగీత బయట ఉన్న సంఖ్యతో అంటే మైనస్ ఫోర్తో గుణించి రెండవ స్థానంలో అంటే నాలుగు క్రింద వ్రాయాలి అది మైనస్ ఫోర్ ఇంటూ త్రీ ఈక్వల్ టు మైనస్ ట్వెల్వ్ వస్తుంది మైనస్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ మైనస్ ఎయిట్కి సమానం కావున మైనస్ ఎయిట్ని అడ్డగీత క్రింద వ్రాయాలి ఇప్పుడు ఈ మైనస్ ఎయిట్ని మైనస్ ఫోర్తో గుణించాలి గుణించగా వచ్చిన దాన్ని మూడవ సంఖ్య క్రింద వ్రాయాలి అది మైనస్ ఎయిట్ ఇంటూ మైనస్ ఫోర్ ఈక్వల్ టు ప్లస్ థర్టీ టూ కావున థర్టీ టూ ఇక్కడ రాస్తే థర్టీ టూ మైనస్ టూ ఈక్వల్ టు థర్టీ వచ్చింది అలాగే మైనస్ ఫోర్ ఇంటూ థర్టీ ఈక్వల్ టు మైనస్ వన్ ట్వంటీ దీనిని నాలుగవ సంఖ్య క్రింద వ్రాయాలి మైనస్ వన్ మైనస్ వన్ ట్వంటీ ఈక్వల్ మైనస్ వన్ ట్వంటీ వన్ వస్తుంది ఎక్స్ ప్లస్ ఒక పదమే ఉంది కావున ఈ వచ్చిన వరుసలో చివరి ఒక పదాన్ని పరిగణించకూడదు అందుకని దాని ముందు ఒక చిన్న నిలువు గీతను గీస్తాను సూక్ష్మీకరించి రాస్తే చివరి నుండి మొదటి సంఖ్యకు చూస్తే ముప్పై స్థిర సంఖ్య మైనస్ ఎయిట్ అన్నది ఎక్స్ యొక్క గుణకంగా అలాగే త్రీ అన్నది ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకంగా అనుకోవచ్చు కుడివైపు నుండి ఎడమవైపుకు వెళుతుంటే ఎక్స్ యొక్క ఘాతాంకము సున్నా నుండి పెరుగుతూ టూకి వచ్చింది ఇది త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ థర్టీకి సమానము చూస్తే మైనస్ వన్ ట్వంటీ వన్ అన్నది శేషము అంటే ఎక్స్ ప్లస్ ఫోర్చే భాగించబడలేదు కావున బహుపతిని త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ థర్టీ మైనస్ వన్ ట్వంటీ వన్ బై ఎక్స్ ప్లస్ ఫోర్గా వ్రాయవచ్చు వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కల ఉదాహరణలను చూద్దాం మరియు ఈ పద్ధతిని ఎలా ఉపయోగించవచ్చో క్లియర్గా తెలుసుకుందాం